ఎలాంటి గ్రంథాలు చదవరాదు. కామాన్ని, క్రోధాన్ని, మోహాన్ని పెంచే పుస్తకాలను చదవడం వలన సమస్త అనర్థాలను తెచ్చుకున్నట్టే. శృంగార కావ్యాలు చదవడం వలన మర్యాద, సిగ్గు వదిలి స్త్రీ సాంగత్యము కోసం చెయ్యరాని పనులు చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రవర్తన ద్వారా వచ్చేది అవమానము, తలవంపులే. దానితో మనిషి ప్రవర్తన మారి నేరస్తుడవుతాడు. క్రోధ మదాల సాహిత్యం చదవడం వలన మిత్రులు శత్రువులవుతారు. అయినా వారు దూరమవుతారు. మంచి విషయాలు మాట్లాడుకుంటే మనసు మంచిగా ఉంటుంది, మంచిగా ఆలోచిస్తుంది, మంచే జరుగుతుంది. కాబట్టి కామాన్ని, క్రోధాన్ని, మోహాన్ని పెంచే పుస్తకాలను చదవకూడదు అని తాళపత్ర గ్రంథాలలో విస్తృతంగా వ్రాసి ఉన్నది.